ధాన్యం టెండర్ లో గోల్మాల్ 1500 కోట్ల భారీ నష్టానికి అమ్మే ప్రయత్నం ఆగో కనీసం ప్రణాళిక లేకుండా అడ్డగోలు నిర్ణయాలు ఎఫ్సిఐ తీసుకోలేదే తీసుకోదని తెలిసినా ఇంతకాలం జాప్యం ధాన్యమంతా తడిసిపోయి మక్కిన తర్వాత టెండర్లు 10 లాట్లకు సింగిల్ టెండర్లు రావడంపై సందేహాలు 1700 చొప్పున కొనడానికి ఏజెన్సీలు సిద్ధం ఈ ధరకు అమ్మేస్తే కింటార్ 600 చొప్పున నష్టం మిల్లర్లు ఎంఎస్పి చెల్లిస్తామన్న పట్టించుకొని సర్కార్ అడ్డికి పావు షేర్ లెక్కన అమ్మేందుకు సిద్ధమైన వైనం సూడిగా సుశిరా 1700 కోట్ల రూపాయలు మల్లా కొల్లగొట్టబోతా ఉన్నారు మల్లా కొల్లగొట్టబోతా ఉన్నారు విషయం ఏందంటే ప్రజలారా రైతు సోదరులారా మీరు బాగా ఇనారా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర మనకు 2080 రూపాయలు అని చెప్పిరు ఏది వరి ధాన్యం కింటాలకి కింటా ప్రభుత్వమే కొంటది బాధపడతాయి దరిచి అని అన్నారు సరే దాంట్లో తరుగు తేమ మన్ను మశాడం సభా లక్ష పెంట చేసిరు చేసి కొనే కాడికి కొన్నారు కొన్న తర్వాత ఏమైంది ప్రభుత్వం కొన్నదా యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాకపోతే ఈడైతే కొనేది ప్రభుత్వం కొన్నది కొన్న తర్వాత ఏమైంది 2080 రూపాయలు పెట్టుకున్నది అనుకుందాం మాక్సిమం మినిమం ఇచ్చిరు అనుకో ఓకే మాక్సిమం రిటైల్ ప్రైస్ ఇచ్చిరు అనుకుందాం ఆ అయితే ఇందులో కొన్నది కదా ఈ ప్రభుత్వం కొనేటప్పుడే మిల్లర్లు ఏం చెప్పారంటే అయ్యా ఇవి మేము కొంటాం తీయరాదు ఇదే ధరకు అని అడిగినాయి అంటే అప్పుడు అమ్మలే ఎస్ అప్పుడు అమ్మక ఏం చేసింది కేసీఆర్ వాటిని గోదాములలో మురగబెట్టి ఇప్పుడు ఎంత కమ్తా అంటున్నావు 600 తక్కువ కమ్తాడు 1700 రూపాయలకి అమ్ముతాడ ఎస్ 1700 ఇగో ఇంతకే మళ్ళా ఇదే మిల్లర్ల కమ్ముతున్నాడు 17 కాదు ఇంకా 1400 చిల్లరకి 1480 రూపాయలకి ఆ తక్కువ ఇంకా 600 రూపాయలు తక్కువ 600 రూపాయలకు తక్కువ చేసి మళ్ళా ఇదే మిల్లర్ల కమ్తారట దీంతోటి 1500 కోట్ల రూపాయల గోల్మాల్ జరగబోతుంది అది 1500 కోట్ల రూపాయలు రైతుల పేరు మీద గోల్మాల్ జరగబోతా ఉంది అప్పుడు వీళ్ళు అడిగిన రియలే అప్పుడు అడిగినప్పుడు ఇయ్యొచ్చు కదా మరి అప్పుడు ఇయ్యలే ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నాడు అంటే ఈ దోపిడి ముఠా దిగింది కాబట్టి లాట్లకు టెండర్లు వేయాలి ఎవరు కొంటారో రారా ఎక్కువ ధర ఎవరు పెడుతున్నారు రావాలి కానీ 10 లాట్లకు ఒక్కలే టెండర్ వేసిరట అట్లా లెక్క ఏం దోపిడిది 1700 కోట్ల భారీ నష్టానికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు చూసుకో 10 లాట్లకు సింగిల్ టెండర్లు సింగిల్ టెండర్లు ఎట్లొస్తాయి సింగిల్ టెండర్లు ఎంత మోసం గోల్మాల్ వైన్స్ ఏ అప్పుడు చెప్పారు కదా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందరు ఫోన్ చేసి మినిమం ఒక వైన్స్ గురు 100 టెండర్లు అన్న పడాలి 100 అన్న పడాలి మరి వీటికి 100 టెండర్లు వచ్చేదాకా ఆపురి అని చెప్పి ఆపింటారు ఆపురి ఇవి ఇవి కూడా ఆపురి ఈ కేవలం కేవలం కేసీఆర్ కుటుంబం అప్పనంగా కొట్టేస్తుంది 1500 కోట్లు ఇది చిన్నవి ఇంకా చిన్న అమౌంట్ ఇది ఇంకా వాళ్ళ ఉద్దేశంలో